Hi friends, Namaste. Welcome back to my channel AS Vlogs and Crafts. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీరు మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, నేను రీసెంట్లీ ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను. మేము రీసెంట్గా ఒక కార్ కొన్నాము. సో ఆ కార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆ వ్లాగ్లో పోస్ట్ చేశాను. సో నేను ఇప్పుడు ఆ వ్లాగ్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. సో మీలో ఇంకా ఎవరైనా ఆ వ్లాగ్ చూసి ఉండకపోతే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ క్లిక్ చేశారు అంటే మీకు ఆ వ్లాగ్ వచ్చేస్తుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను నేను ఆ కార్కి వాహన పూజ చేయించాలి అనేసి. సో ఈరోజు మేము కార్కి వాహన పూజ చేయించాలనుకుంటున్నాము. సో ఈ వాహన పూజ చేయించాలి అంటే ప్రొసీజర్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వ్లాగ్లో ప్రొవైడ్ చేస్తానండి. ముందుగా ఇక్కడ మేము ఒక టెంపుల్కి కాల్ చేశాము, హరిహర పీఠం టెంపుల్కి కాల్ చేశాము మేము. సో వాళ్ళని అన్నీ కూడా కనుక్కున్నాము. వాళ్ళు మాకు మనం ముందుగా అపాయింట్మెంట్ అవి బుక్ చేసుకోవాలి. వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే వన్ డే బిఫోర్ మేము అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనేసి. సో అందుకని మేము నిన్ననే అపాయింట్మెంట్ని బుక్ చేసేసుకున్నాము. వాళ్ళకి వాళ్ళు మాకు 2 టైమింగ్స్ అవైలబుల్లో ఉన్నాయి అని చెప్పారు. ఈరోజు ఈవినింగ్ 6:30 ఒకటి అండ్ నైట్ 8:15 ఒకటి, ఈ 2 టైమింగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఆ 2 టైమింగ్స్ అయితే ఎప్పుడైనా ఓకే మాకు అని అన్నారు. సో ఈరోజు మేము 6:30కి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము. మనకి ఇండియాలో ఉన్నట్టుగా ఎప్పుడు పడితే ఎప్పుడు వెళ్ళినా మనకి వాహన పూజ అవి చేసేసే వాళ్ళు చక్కగా మనకి ఇండియాలో అయితే, బట్ ఇక్కడైతే అలా కాదండి, మనం ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్ళాలి. సో అపాయింట్మెంట్ అయితే బుక్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనకి ఇండియాలో అయితే చక్కగా మనకి టెంపుల్ పక్కనే మనకి చిన్న చిన్న షాప్స్లో పూలమాలలని, పువ్వులని, నిమ్మకాయలని, అగరబత్తులని అన్నీ మనకి చక్కగా అమ్ముతారు. పక్కనే మనం అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ మనకి అలాంటి అవైలబిలిటీ ఉండదండి. సో మనం ఏమేమి తీసుకువెళ్ళాలి ఏంటి అనేసి కూడా మనం ముందుగానే వాళ్ళని కనుక్కోవాలి. సో మేము వాళ్ళని కనుక్కున్నాము. వాళ్ళు మమ్మల్ని 5 నిమ్మకాయలు తీసుకురమ్మన్నారు, 5 లెమన్స్ తీసుకోమన్నారు, అలాగే 6 ఫ్రూట్స్, ఏదైనా ఫ్రూట్స్, 6 ఫ్రూట్స్ తెచ్చుకోమన్నారు. అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్ తెచ్చుకోమన్నారు. సో ఫ్లవర్స్ మాకు కోకోనట్ అయితే చెప్పలేదు, కానీ ఎందుకైనా మంచిది అని నేనే 2 కోకోనట్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఏదైనా శుభ ప్రారంభించేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం మనకి శుభ సూచకం. సో ఎందుకైనా మంచిది, ఒకవేళ అప్పటికప్పుడు కావాలి అంటే మనకు దొరకదు అనేసి నేను 2 కోకోనట్స్ కూడా తీసుకువెళ్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కోకోనట్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఇక్కడ వాల్మార్ట్స్లో కానీ ఇక్కడ కాస్కో ఇలా ఇటు ఇక్కడ ఎక్కడైనా దొరికే షాప్స్లో మనకి కోకోనట్స్కి కింద ముచ్చకలు ఉండవండి. మనకి నార్మల్గా మొత్తం కంప్లీట్ ముచ్చుక అన్ని తీసేసే అమ్ముతారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ వెళ్ళుకి ఎలాగ పట్టింపులు ఎలాంటి పట్టింపులు ఏమేమి ఉండవు కదండి. సో నార్మల్ కొబ్బరికాయలలాగానే అమ్ముతారు మొత్తం ముచ్చుకంతా తీసేసి. బట్ మనకి శాస్త్రం ప్రకారం వెళ్తాం కదా, సో కోకోనట్కి కింద ముచ్చుక లేకుండా వాడితే శుభసూచకం కాదు అంటారు. సో మేము అందుకనే ఎప్పుడు కూడా వ్రతానికి కానీ కలశంలో పెట్టడానికి కానీ దేనికైనా కానీ మేము ముచ్చుక ఉన్న కొబ్బరికాయ తీసుకుంటాము. సో అందుకనే మేము ముచ్చుక ఉన్న కొబ్బరికాయలు తీసుకున్నాము, 2 కొబ్బరికాయలు తీసుకున్నాము. సో ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నింటినీ కూడా మనం ఒక బ్యాగ్లో సర్దేసుకుందామండి. ఫ్లవర్స్ తీసుకున్నాను, ఇక్కడ ఒక 30 రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. అండ్ ఫ్రూట్స్ వచ్చి సిక్స్ యాపిల్ ఫ్రూట్స్ అండ్ లెమన్స్ తీసుకోమన్నారు. సో 5 లెమన్స్ తెమ్మన్నారు. ఇక్కడ 5 లెమన్స్ అండ్ 6 ఫ్రూట్స్, ఫ్లవర్స్, కోకోనట్ అయితే చెప్పలేదు కానీ కోకోనట్ కూడా తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఇలాంటి ముచ్చుకలు ఉన్నవి దొరకవు ఎక్కడ కూడా. మనం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చుకుంటేనే ఇలాగా ముచ్చుకలు ఉన్నవి మనకి ఒలుస్తారు ఇలాగా. దీనికి మళ్ళీ మనం స్పెషల్గా ఎక్కువ కట్టాలి. దీనికి మనకి నార్మల్గా ఎక్కడ ఎలా అమ్ముతారు అంటే మనకి ఇవి మొత్తం కంప్లీట్ ముచ్చుకంతా తీసేసి ఓన్లీ ఇంతవరకే అమ్ముతారు, మనకి కంప్లీట్గా తీసేస్తారు. సో మనకి ఇలాంటివి మనం వాడము పూజల్లోకైనా వ్రతాల్లోకైనా, మనం దేనికైనా సరే ముచ్చుక ఉన్నదాన్నే మనం కలశం మీద పెట్టుకుంటాము. సో అందుకనేసి మేము దీనికోసమని స్పెషల్గా మళ్ళీ ముచ్చుకున్న తీసుకున్నాము. బ్యాగ్ తీసుకుని ఆ బ్యాగ్లో మొత్తం సర్ తీసుకుంటున్నాను ఈ విధంగా.
ఫ్రూట్స్ లెమన్స్ అన్నీ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కోకోనట్స్ కూడా పెట్టేసుకున్నాను, 2 కోకోనట్స్. అండ్ పసుపు కుంకుమ ఆల్రెడీ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కార్కి బొట్టు అది పెట్టడానికి, సో ఇంకా తీసుకోలేట్లేదు వాటిని. సో చూసారు కదండి, అన్ని ఐటమ్స్ని కూడా మనం ఒక బ్యాగ్లో సర్దేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం వాహన పూజ చేయించడానికి టెంపుల్కి వెళ్ళిపోదాం. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. రాక్షసండి, గణపతి మహామహే కవిం కవీనామ సర్వసర్వం జ్యేష్ఠరాజ్యమ బ్రహ్మనామ బ్రహ్మణస్పద ఆనశ్రనోతిపతే ప్రణదేవి సరస్వతి వాయుభిర్వాషిణీవతి దేనామాత్రి వాగ్దేవే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం. ఓం అచమ్యా ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఓం ఓం గోవిందాయ నమః, విష్ణే నమః, మధ్వే నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రజ్ఞమనాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదక్షజాయ నమః, నారదీయమాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంత బుద్ధి విదోషాః ఇది భూమి భారకాః ఇది సమవృదైన బ్రహ్మ గర్భ సమర్వే స్వామి ఓమ భూ ఓమ భూ భూ స్వాహో మహా జనహాంతపః గుంద చతుర్యం భగ్గదేశ ధీమహి ధియో నః ప్రచోదయాత్. మమ అనుకోండి, మమ ఉపాత దృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం దశా శ్రీ పరమేశ్వరాపి చిత్తం శివశివమూర్తి మహావిష్ణురాజయ ప్రవర్తమానశాఖ్య బ్రహ్మణ ద్వితీయపదాదే వరాహగర్భే వైపస్తమాంతరే కలి ఏకే ఐంద్రవగండే ఐంద్రవ దక్షిణ విభాగే కపిల ఆలయంద్రక్షేత్రే సమస్త దేవత గురుచరణ సన్నిధ వస్మన్ అర్థమాన వ్యవహారికి చంద్రమానా శ్రీ సర్వనిరంభోచరే దక్షిణయనే దక్షిణయనే శరద్రుతో కార్తీక మాసే శుక్లపక్షే దశమ్యాయాం దశమ్యాయామ మంగళవాసరే శుభక్షత్ర యోగ్యతపకరణ ఏం గుణ విశేషణ ప్రతిష్టాయాం శుభదో శ్రీమాన్ గోత్రం ఏంటండి ఆత్రేసు గోత్రం గోత్రవస్థ ఆత్రేసు గోత్రవస్థ పేర్లు సోమశేఖర శర్మ సోమశేఖర శర్మ నామ అమృతశ్రీ ధర్మపత్ని అమృతశ్రీ నామ్యా సాయిశ్రీ అక్షిత సాయిశ్రీ అక్షిత నామ్యా సహ కుటుంబస్య చెప్పని క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి రుచ్యర్థం రుచ్యర్థం మమ మమ నూతన నూతన వాహనం వాహనం పూజాం పూజాం కరిష్యే కరిష్యే దాని మీద వేసి సార్ కాదు కార్ మీద వేసి భద్రమస్థిమాక్షిష్టవాహస్థానమిస్తాయు బృహస్పతి నమస్తే జనపదే
మొత్తం డైలాగ్ చేయాలి ఇలా ఒకటే రాసాడు ఓంకారాన్ని అలా కూడా రాస్తారు కదా. వినాయకాయ నమః. ఓం గౌరీభద్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందగజ నమః. ఓం అభ్యయాయ నమః. ఓం భూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం దేశప్రియాయ నమః. ఓం విధభయాయ నమః. ఓం గాధినే నమః. ఓం చక్రినే నమః. ఓం శిషాపద్రుతే నమః. ఓం శ్రీదాయ నమః. ఓం అజ్జాయ నమః. ఓం ఉత్మలకరాయ నమః. ఓం శ్రీపతయే నమః. ఓం సిద్ధిహర్షితాయ నమః. ఓం కులాద్రి భేత్రిజ్జితిలాయ నమః. ఓం కలకల్మషనాథనాయ నమః. ఓం చంద్రచూడామణియే నమః. ఓం శాంతాయ నమః. ఓం కైవల్య సుఖదాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః.
కానీ ఇక్కడ లెమన్ తొక్కించడము కారు చేత అలాగే కొబ్బరికాయ కొట్టడము కూడా రెండూ కూడా వీడియో తీయడం అవ్వలేదండి. నెక్స్ట్ ఇంకా పూజ అంతా అయిపోగానే మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇలా స్టార్ట్ అయ్యామో లేదో పూజ అంతా అయ్యాక వెంటనే ఇంకా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడే వాహన పూజ చేయించుకుని ఇంటికి వచ్చామండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఏ వస్తువైనా కొన్నప్పుడు వర్షం పడితే శుభసూచకం అంటారు. మేము ఈ కార్ కొన్నప్పుడు వర్షం పడింది, అలాగే ఈ కారు వాహన పూజ అయిపోయాక వాహన పూజ చేయించడానికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న తుంపర్లు పడ్డాయి. ఇప్పుడు అయిపోయాక మొత్తం వచ్చేటప్పుడు దారిలో పెద్ద వర్షం కుంభవృష్టి కురిసింది. మీకు నా జుట్టు చూస్తుంటేనే తెలిసిపోతున్నట్టుంది, ఫుల్ బాగా తడిసిపోయామండి. సో పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. పూజ అయ్యాకనే పెద్ద వర్షం అయింది, అది సంతోషంగా ఉంది. నెక్స్ట్ మేము టెంకాయలు తీసుకెళ్ళడం చాలా మంచిది అయింది అనిపించింది. అక్కడ వెళ్ళగానే ముందు టెంకాయలు తీసుకొచ్చారా అని అడిగారు. సో మాకు వాళ్ళు చెప్పడం మర్చిపోయినట్టున్నారు, కానీ మేము తీసుకువెళ్ళి చాలా మంచి పని చేసాము అనిపించింది. సో ఇలా జరిగిందండి మా వాహన పూజ. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో కనుక చాలా అంటే చాలా బాగా నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం, ఫ్యామిలీ వ్లాగ్స్, యుఎస్ వ్లాగ్స్ ఇలాంటివి మరిన్ని కావాలి అంటే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మీకు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తూ ఉంటుంది. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఓకే మనండి, బాయ్, టేక్ కేర్.